పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి తరపున మమతా బెనర్జీ ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు తొలి రోజే మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా పోరాడుతుందని, అలాగే తన పార్టీ టీఎంసీ జెండా మోసే సైనికుడిలా ప్రచారంలో భాగస్వామి అవుతుందని వెల్లడించారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి తరపున మమతా బెనర్జీ ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు తొలి రోజే మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా పోరాడుతుందని, అలాగే తన పార్టీ టీఎంసీ జెండా మోసే సైనికుడిలా ప్రచారంలో భాగస్వామి అవుతుందని వెల్లడించారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి తరపున మమతా బెనర్జీ ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు తొలి రోజే మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా పోరాడుతుందని, అలాగే తన పార్టీ టీఎంసీ జెండా మోసే సైనికుడిలా ప్రచారంలో భాగస్వామి అవుతుందని వెల్లడించారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి తరపున మమతా బెనర్జీ ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు తొలి రోజే మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా పోరాడుతుందని, అలాగే తన పార్టీ టీఎంసీ జెండా మోసే సైనికుడిలా ప్రచారంలో భాగస్వామి అవుతుందని వెల్లడించారు మమతా బెనర్జీ.